హాయ్ హలో అస్సలం అలైకుం అండ్ నమస్తే టు ఆల్ మై యూట్యూబ్ వ్యూవర్స్. ఈ ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ ఛానల్లో లేటెస్ట్ పెట్స్, ప్లాంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీ ముందు తీసుకొచ్చేస్తాడు ఇనూర్. మరి పార్ట్ వన్లోని మాస్టర్ గారు ఎంత చక్కగా లవ్ బర్డ్స్, కాక్టైల్స్, పీజియన్స్ పెంచుకుంటున్నారు మీరు అందరు చూశారు. వాటి ఫుడ్, మెడిసినల్, ఇలాంటి చక్కచక్కటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు అందరు చూశారు. ఎవరైతే ఆ వీడియోని చూడలేదో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, దయచేసి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మరి పార్ట్ టూలోని ఆయన దగ్గర ఎన్ని జాతి రకాల కోళ్ళు ఉన్నాయో వాటి వివరాలు, వాటిని ఎలా పెంచుతున్నారు, సంరక్షిస్తున్నారు, ఇలాంటి మంచి మంచి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాము. మరి ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేసేయండి. లైక్ అయితే తప్పకుండా చేయండి. మీరు లైక్ చేస్తే పక్కోళ్ళకి ఈ వీడియో నలుగురికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ద వీడియో. మరి లేట్ చేయకుండా లెట్స్ వాచ్ ద వీడియో. సార్ మీ దగ్గర కోళ్ళు ఏమైనా ఉన్నాయి సార్? నా దగ్గరకు వచ్చేసరికి కోళ్ళు అన్ని ఇప్పుడు మీకు చూపిస్తానండి. అన్నీ కూడా వస్తాయి అన్ని ఫీడింగ్ వేయగానే. చాలా ఇది ఫీడింగ్ టైం అన్నమాట. సార్ మీరు ఫీడ్ వేసే ఏంటది? నేను ఫీడ్ వేసేది యాక్చువల్గా వీటిని పిల్లెట్స్ అంటారండి. పిల్లెట్స్ సాధారణంగా పిల్లెట్స్ అనేవి వేయను నేను. సో ప్రజెంట్ నేను ఎప్పుడు కూడా ఏం చేస్తుంటానంటే ధాన్యం తీసుకుని వచ్చి దాన్ని ముక్కలు కొట్టించేస్తానండి మిల్లిలోని. దాన్ని మెతకలు అంటారండి. సో ఆ ముక్కల్నే వేస్తూ ఉంటానండి. ఆ మెతకలు వేస్తుంటాను. అలాగే ఒక పూట మెతకలు, నెక్స్ట్ గంట్లు కలిపి వేస్తుంటానండి. నెక్స్ట్ ఈవినింగ్ సెషన్ వచ్చేసరికి తౌడు కలిపి వేస్తుంటాను. అన్నంలో తౌడు కలిపి వేస్తూ ఉంటానండి. అంటే ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క ఫుడ్ మెయింటైన్ చేయాలి మనం. అవును సార్. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు అట్ ప్రెసెంట్ పెలెట్స్ ఎలాగుంటాయి చూడండి అందరూ. రైట్, ఇవి నేను ఎక్కువగా పావురాలకు మాత్రమే వాడుతుంటానండి, కోళ్ళకు వేయను. సో ఇవి వీటికి చాలా ఇష్టంగా తింటాయి. కోళ్ళు చాలా ఇష్టంగా తింటుంటాయండి, కానీ కోళ్ళకి వేయనండి. పౌరులకు మాత్రమే వాడుతూ ఉంటాను. బాయిలర్ కోళ్ళకి ఈ ఫీడ్ ఎక్కువగా వాడుతుంటారు. రైట్, బాయిలర్ కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది ఇందులో. సార్ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ, ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. సార్ మీ దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయి? నా దగ్గరకు వచ్చేసరికి ఎక్కువగా ఈ షార్ట్ నోస్ అండ్ లాంగ్ టైల్ బర్డ్స్ ఉంటాయండి ఇవి. ఓకే, బర్డ్స్కి వచ్చేసరికి టైల్ అనేది చాలా పెద్దది వస్తుందండి. నోస్ అనేది షార్ట్ నోస్ ఉంటుందండి. అలాగే ప్యారెట్ బీక్ ఉందండి, అది కూడా లోపల చూపిస్తానండి. ప్యారెట్ బీక్, ప్యారెట్ బీక్ అండి, అది చిలకలా ఉంటుంది అన్నమాట పన్ను. దానికి కూడా తోక పొడవు వస్తుందండి. ఇది షార్ట్ బీక్ లో, ఇది ఒక టైప్. షార్ట్ బీక్ లాంగ్ టైల్, షార్ట్ బీక్ లాంగ్ టైల్, అది ప్యారెట్ బీక్ లాంగ్ టైల్ అండి. ప్యారెట్ బీక్ లాంగ్ టైల్. సార్ ఇది టైల్ ఇంకా పెరుగుతుందా? ఇంకా టైల్ పెరుగుతుందండి. ప్రెజెంట్ ఉండేది మౌల్డింగ్ టైమ్ లో ఉందండి. మౌల్డింగ్ అంటే సజ్జిల్లో సజ్జిల్లో ఉంటుందండి. యాక్చువల్ గా తోక అనేది ఒక సీజన్ లో వచ్చేసరికి తోక అంతా కూడా పాత తోక అనేది ఊడిపోతుందండి, మళ్ళీ కొత్త తోక అనేది మొలుస్తూ ఉంటుందండి. ఆ టైల్ మౌల్డింగ్ టైమ్ లోని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి సార్. ఓకే, మౌల్డింగ్ స్టేజ్ లో ఉందన్నమాట. మౌల్డింగ్ స్టేజ్ లో ఉన్నాయి. మీ దగ్గర 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 ఎన్ని ఉన్నాయి సార్ పుంజులు పెట్లు కలిపి? నా దగ్గర పుంజులు పెట్లు అన్ని కలిపి ప్రెజెంట్ 30 వరకు ఉన్నాయండి. అలాగే పిల్లలు ఒక 20 వరకు ఉన్నాయి. టోటల్ గా 50 బర్డ్స్ ఉంటాయి సార్. 50 బర్డ్స్ ని మెయింటైన్ చేస్తున్నారు? యా సార్. వావ్, చాలా గ్రేట్ అండి, నిజంగా చాలా బాగున్నాయి. ఇంకొంచెం మీరు పట్టుకొని ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగా ఆనందిస్తాం మేము. చేతిలో పట్టుకుంది ఏంటి? యా సార్, దీన్ని వచ్చేసరికి ఇది పుంజ అండి. ఇది పాసా కలర్ అంటారండి దీన్ని. పాషా కలర్ అంటారు సార్, సిల్వర్ కలర్ అంటారు. మనం పౌరాల్లో ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే కోళ్ళు కూడా రకరకాలవన్నీ కూడా ఉంటాయి. సో డేగ, రసంగి, పచ్చకాకి, ఎర్ర, నెక్స్ట్ సవల, ఇలా రకరకాల ఎలా ఉన్నాయో అందులోనే ఇది ఒక కలర్ అండి. దీన్ని పాషా కలర్ అంటారండి. దీనికి వచ్చేసరికి ఇవ్వండి సార్, మీకు చెప్పాను కదా షార్ట్ బీక్ లాంగ్ టైల్ అని చెప్పేసి. లాంగ్ టైల్ ఈ విధంగా వస్తుందండి. ఇలా పుల్లలు అనేవి లోపల నుంచి బయటకు వచ్చి ఇలా టోటల్గా తోక అనేది కిందకు వచ్చి ఒక నెమలి నడిస్తే ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా వెళ్తుంటాయి సార్ ఇవి. ఇది ప్రజెంట్ దీనికి 11 నెలలు అండి. 11 నెలల పిల్ల ఇది? 11 నెలల పిల్ల అండి. ఇది ఇంకా కోత పట్టలేదండి. ఇంకా కోత కూడా పట్టలేదు. కూడా పట్టలేదండి. ఇంకోటి బీక్ ఇలా వస్తుంది సార్. సో ఎంత షార్ట్ బీక్ వస్తే అంత ప్రైస్ అనేది పెరుగుతుందండి. ప్రజెంట్ దీన్ని నేను మాకున్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టడం అనేది జరిగిందండి. మాకు కోళ్ళకి పౌరులకి రకరకాల గ్రూపులు అనేవి ఉన్నాయి. సో పెట్టడం జరిగిందండి. ఇది ప్రజెంట్ 10,000 వరకు కూడా వెళ్తుందండి. ప్రజెంట్ 10,000 వాల్యూ చేస్తుంది. అవును సార్. రైట్, ఇది మీ దగ్గర పుట్టిన పిల్లనా? మా దగ్గర పుట్టిందేనండి. రైట్, వీటి ఫాదర్ ఉన్నారా మీ దగ్గర? వీటి ఫాదర్ ప్రజెంట్ లేరు సార్, అది నేను మాత్రమే అనేది జరిగింది. ఎవ్రీ 1 ఇయర్కి లేదా 6 మంత్స్కి కూడాను ఫాదర్స్ని మారుస్తూ ఉంటే, పెట్టల మీద పుంజులు మారుతూ ఉంటే డిఫరెంట్ కలర్స్ అనేవి కూడా దిగుతూ ఉంటాయండి, మంచి మంచి బర్డ్స్ దిగుతూ ఉంటాయండి. ఓకే, అందుకని అది ఒక టెక్నిక్ అన్నమాట. సార్ అది ఒక టెక్నిక్ అండి. రైట్, చాలా చక్కగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది సవల అంటారు సార్ దీన్ని. ఓకే, సవల బ్రీడ్ లోకి వస్తుందండి. ఇది మనకి 24 సైజ్ వస్తుందండి. 24 సైజ్ అండి సార్? సైజ్ దేని బట్టి సైజ్ చెప్తాం? 24 ఇంచెస్ లో కొలుస్తారండి. యాక్చువల్ గా వచ్చేసరికి 24 ఇంచెస్ ఆర్ 25 ఇంచెస్ అనేది హైయెస్ట్ అండి. హైయెస్ట్ సార్.
సో ఇది 24 inches వస్తుందండి. ఇది నియర్లీ 5 kgs వరకు కూడా ఉంటుందండి. 5 kgs వరకు ఉంటుందండి. చూడండి సార్ ఇది, దీని బీక్ చూడండి ఎలా ఉందో. సో ఫైటింగ్ వెళ్ళడానికి అన్ని విధాలుగా సరిపోయే విధంగా ఉంటుంది సార్ ఇది. ఈ బీక్ తో పాటు మనకు ఉన్నటువంటి పెద్ద వరుస పెట్టలకి వేస్తే పందానికి తగ్గట్టుగా మంచి మంచి పిల్లలు అనేవి చాలా వస్తాయన్నమాట. యా సార్. రైట్ సార్, దీని ఏజ్ ఎంత? దీని ఏజ్ వచ్చేసరికి 1.5 ఇయర్ ఉంటుందండి. 1.5 ఇయర్ సార్. ఇవ్వండి, తోక కూడా అలా ఉంటుంది సార్. ప్రజెంట్ మౌల్డింగ్ లో ఉంది, ఇలా పుల్లలు కూడా వస్తుంటాయండి. ఇంకా చాలా పెద్ద తోక వస్తుందండి దీనికి. సార్ తోక ఎంత దాకా పెరగచ్చు? తోక అనేది ఆల్మోస్ట్ 2 ఫీట్స్ వరకు కూడా వస్తుంది సార్. 2 ఫీట్ వరకు తోక వస్తుంది, కూడా వస్తుంటాయండి. రైట్, చాలా బాగుంది. దీని పిల్లలు మీ దగ్గర ఉన్నాయా? దీని పిల్లలు మా దగ్గర ఉన్నాయి సార్. దించారు? దించారు సార్. సార్ మాకు పిల్ల చూపిస్తారా? తప్పకుండా సార్. సార్ మీకు ఇందాకలా పిల్లని చూపించమన్నాడు, ఇది దాని పిల్ల సార్? ఇది సార్, ఇది దాని పిల్ల అండి. రైట్, దీని ఎన్ని మంత్స్ సార్? ఇది దీనికి వచ్చేసరికి 3 మంత్స్ సార్. ఇది 3 మంత్స్ పిల్ల. 3 మంత్స్ పిల్ల సార్. ఇది ఇది పుంజా పెట్టండి. ఇది పెట్ట పిల్ల సార్. పెట్ట పిల్ల? ఇది పెట్ట. మనకి ఎలా తెలుస్తుంది పెట్ట పుంజని? పుంజు పిల్ల పెట్ట పిల్ల అనేవి వాటి కలర్ బట్టి, అలాగే వాటి యొక్క నుదురుపై ఉన్నటువంటి షేప్ బట్టి తెలుస్తుంది సార్. ఓకే, అది సార్. ఇది ఎన్ని మంత్స్ అన్నారు? ఇది 3 మంత్స్ సార్. 3 మంత్స్. ఇది షార్ట్ నోస్ లాంగ్ టైల్? షార్ట్ నోస్ లాంగ్ టైల్ సార్. టైల్ ఎలా వస్తుందండి? వెరీ నైస్ సార్. దీని మదర్ని మాకు చూపిస్తారా? నా దీని మదర్ని కూడా చూపిస్తాను సార్, తప్పకుండా. సార్ మీ ఇప్పుడు చేతిలో ఉన్నది ఏంటి సార్? ఇది సార్ పెట్ట. మీకు ఇందాక పిల్లలు చూపించాను కదండి, దాని యొక్క తల్లి అండి. సో ఆల్రెడీ పుంజుని చూపించాను, నలసవల పుంజు చూపించాను కదండి, అది తండ్రి అండి. ఓకే. సో దాని యొక్క తల్లి చూడండి సార్, బీక్ ఎంత క్యూట్గా ఉందో. వెరీ నైస్, చాలా చక్కగా ఉంది బీక్. సార్ దీని ప్రైస్ ఎంత ఉంటుంది నార్మల్గా? మార్కెట్ ప్రైస్? నార్మల్గా మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 3000 నుంచి 10000 వరకు కూడా ఉంటుంది సార్. వావ్, 3000 నుండి 10000. మీరు ఎంత కొన్నారు? మీరు ఎక్కడ తీసుకున్నారు? లేదా మీది నా దగ్గర పుట్టింది సార్? ఇది మీ దగ్గర పుట్టిన పెట్ట? పుట్టిన పెట్ట అండి. మీ దగ్గరే బ్రీడింగ్ చేస్తుంది? నా దగ్గర బ్రీడింగ్ చేస్తుందండి. పెట్టల్లో కూడా వచ్చేసరికి మార్కెట్లోకి వెళ్ళేసరికి అప్ టు 30000 40000 కూడా పెట్టలు ఉంటాయండి. పెట్టలు ఉంటాయి? ఉంటాయి సార్. రైట్ సార్, మరి తన చేతిలో ఉన్నది ఏంటి సార్? ఇది మీకు ఇందాక పిల్ల చూపించాను కదండి, సో ఆ పుంజుకి దిగినటువంటి పిల్ల, అది ముందు దిగింది. దానికంటే ముందు దిగిన పిల్ల సార్ ఇది, ఆ పుంజుకి దిగిన పిల్ల. దీనికి వయసు ఎంత ఉంటుంది? ఇలాగే వస్తుంది. దీనికి వచ్చేసరికి నియర్లీ 4.5 మంత్స్ ఉంది సార్. 4.5 మంత్స్. ఇది పుంజు అండి? ఇది ఇది పుంజు సార్. రైట్, ఇది ఏ కలర్ లోకి వచ్చింది అంటారు? ఇది సవలకే వస్తుంది సార్. సవల కలర్ లోకే వస్తుంది? దాని తండ్రి లాగే ఇంచుమించు వస్తుంది సార్. ఓ, సేమ్ టు సేమ్ తండ్రి లాగే వస్తుంది అన్నమాట? యా సార్. రైట్, సూపర్ సార్. ఇప్పుడు మనకి ప్యారెట్ బీక్ అని చెప్పారు కదా, అది చూపిస్తారా? తప్పకుండా సార్, డెఫినెట్లీ సార్. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఏ బ్రీడ్? ఇది వచ్చేసరికి ప్యారెట్ బీక్ లోకి వస్తాయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఇప్పుడు వరకు చూపించింది మీకు అంతా కూడా షార్ట్ బీక్ చూపించాను. ఇది వచ్చేసరికి ప్యారెట్ బీక్ లోకి వస్తుందండి. చూసారు కదండి బీక్. ఓకే, సేమ్ చిలకలాగే? చిలకలాగే ఉంటుందండి, అందుకే ప్యారెట్ అన్నారండి, ప్యారెట్ బీక్. ఓకే, వ్యూవర్స్ అందరు చక్కగా చూడగలరు ఎంత చక్కగా ఉందో. నిజంగా నేను ఇలాంటి పుంజులు ఎప్పుడు చూడలేదు, చాలా బ్యూటీగా ఉంది. దీని బ్యూటీనెస్ దీని నోస్? యా సార్. రైట్, దీనికి కూడా లాంగ్ టైల్ వస్తుందా సార్? దీనికి కూడా లాంగ్ టైల్ వస్తుందండి. వావ్, టైల్ మౌల్డింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఇది కూడా మౌల్డింగ్ లో ఉంది? మౌల్డింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ గొట్టాల నుంచి ఇలాగ మొత్తం టైల్ వస్తుందండి. ఇది నేను తీసుకోవడం యాక్చువల్ గా 10000 తీసుకున్నాను సార్. ఈ పుంజుని 10000 తీసుకున్నారు? ఇంకా దీని బ్రీడ్ దింపారా, దింపుతారా? ప్రెజెంట్ దింపుతున్నాను సార్, ప్రెజెంట్ హ్యాచింగ్ లో ఉన్నాయి ఎగ్స్. ఓకే, ఎగ్స్ హ్యాచింగ్ లో ఉన్నాయి? అవునండి. రైట్ సూపర్ సార్, మరి తిని చేతిలో ఉన్నది ఏంటి సార్? ఇది వచ్చేసరికి కోలలో కూడా ఫ్యాన్సీ హెన్స్ ఉంటాయండి. మన పౌరాల్లో ఏ విధంగా నాటు పౌరాలు అలాగే ఫ్యాన్సీ పౌరాలు ఎలా ఉన్నాయో వీటిలో కూడా ఫ్యాన్సీ హెన్స్ ఉంటాయండి. అందులో ఇది ఒక రకం అండి, దీన్ని స్ప్రిల్ బ్యాక్ అంటారండి, ఉంగరాల కోడి స్ప్రిల్ బ్యాక్స్ అంటారండి. స్ప్రిల్ బ్యాక్స్? రైట్, దీని జుత్తు అంట వెనక్కి తిరిగి ఉంటుంది? యా సార్. రైట్, ఇది పెట్ట పుంజా సార్? ఇది పెట్ట సార్. పెట్ట పిల్ల అండి ఇది? అవును సార్, ఇది ఫస్ట్ టైం ఇంకా ఎక్స్కి వచ్చిందండి. ఓకే, ఎక్స్కి వచ్చింది. దీని మేల్ ఉందా మీ దగ్గర? దీని మేల్ కూడా ఉంది సార్ మన దగ్గర. మేల్ కూడా ఉంది, చూపిస్తాను. రైట్, అందులోనే ఇంకో రకం కూడా ఉందండి ఫ్యాన్సీ హ్యాండ్స్ లో. మనకు వచ్చేసరికి బ్యాంటమ్స్ అని కూడా ఉన్నాయండి. పావురాలకి ఏ విధంగా కాల్ మీద జుత్తు వచ్చిందో అదే విధంగా కోళ్ళు కూడా, కాల్ మీద జుత్తు వచ్చే కోళ్ళు కూడా మన దగ్గర ఉన్నాయి. అవి కూడా మనం వ్యూయర్స్ చూపిద్దాం. తప్పకుండా తప్పకుండా. ఫ్యాన్సీ హ్యాండ్స్ ఉన్నాయండి, మీకు ఇందాక చూపించాను నేను స్ప్రిల్ బ్యాగ్స్ గురించి. అది మేల్ సార్, ఇది ఫిమేల్ సార్. ఈ రెండింటికి పుట్టిన పిల్ల మీకు ఇందాక చూపించింది సార్. ఓకే, ఈ రెండింటికి పుట్టిన పిల్ల? ఈ రెండింటికి పుట్టిన పిల్ల సార్. దీని ప్రైస్ ట్యాగ్ ఎంత ఉంటుంది సార్? పేరు? నేను అప్పుడు తెచ్చుకోవడం ఇది 3500 కి బ్రీడింగ్ పేరు విజయవాడని తెప్పించాను సార్. విజయవాడ నుంచి తెప్పించారు? సార్. ఇందులో బ్యాంటమ్ ఏదో ఉన్నాయన్నారు? యా సార్, బ్యాంటమ్స్ వచ్చేసరికి ఇవ్వండి సార్. ఈ బ్యాంటమ్, ఇది కూడా బ్యాంటమ్ అండి. దీని మీద కాల్ మీద హెయిర్ ఉండదండి, ఇది ఒక రకం అండి బ్యాంటమ్ కి వచ్చేసరికి. ఓకే ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది, ఇది ఒక రకమైన బ్యాంటమ్ సార్. దానికి కూడా పావురాలకి ఏ విధంగా కాల్ మీద జుత్తు ఉంటుందో దీనికి కూడా కాల్ మీద జుత్తు అనేది వస్తుంది సార్. వెరీ షార్ట్ సైజ్ సార్, మన దగ్గర ఉన్నవి చాలా మంచి క్వాలిటీ, వెరీ షార్ట్ సైజ్ సార్.
ఇంకా లోకల్ లో దొరుకుతుంటాయి కానీ తక్కువ తక్కువ ప్రైస్ కి అవి నేను తీసుకోలేదు సార్ ఇది ఎంత ప్రైస్ ఇది పుంజా సార్ ఇది పెట్ట సార్ పెట్ట ఇది అవును సార్ ఓకే పెట్ట ఎంత ప్రైస్ పెట్టా సార్ మీకు ఇవి కూడా నేను 4000 తీసుకొచ్చాను సార్ పెట్టని పుంజని 4000 తీసుకొని వచ్చాను సార్ దీని పుంజు మా ఫ్రెండ్ దగ్గర ఉంది ప్రెజెంట్ ఇంకా ఇది గుడ్లకు రాలేదు మా ఫ్రెండ్ దగ్గర పెట్టుంటే అది తీసుకొని వెళ్ళాడండి ఆహా అది తీసుకెళ్లారు yes sir ఓకే అలాగే మన దగ్గర ఇంకో రకం కోళ్ళు వచ్చేసరికి కడకనాథ్ ఉన్నాయండి ఇవి బ్లాక్ కలర్ వస్తాయండి కడకనాథ్ ఇదే సార్ కడకనాథ్ ఇవి బ్లాక్ కలర్ వస్తాయండి వీడి స్పెషాలిటీ ఏంటి సార్ వీడి స్పెషాలిటీ వచ్చేసరికి వీడి మాంసం కూడా బ్లాక్ కలర్ లోనే ఉంటుంది సార్ వీడి మాంసం కూడా బ్లాక్ కలర్ లోనే ఉంటుందండి ఇవి చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి పెట్టలు సార్ మన నాటుకోలు తింటే యాక్చువల్గా మంచిది అంటారు సో నాటుకోలు కంటే వీటిని తింటే ఇంకా మంచిదండి అలాగే వీటి గుడ్లు కూడా చాలా ప్రోటీన్స్ అనేవి విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి అబ్రాస్ వస్తుందండి ఈ కలర్ అబ్రాస్ వస్తుందండి ఇందాక మనం తీసింది పాసకల ఒకటి తీసాము సవల పుంజు ఒకటి తీసాము ఇది అబ్రాస్కి వస్తుందండి అలాగే రసంగ పుంజు కూడా మన దగ్గర ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాక్స్ అనేది మనం ఉంచుకొని ఒక్కసారి రసంగ పుంజు ఒక్కసారి క్లోజ్ చేయండి అందరూ రసంగ పుంజు అంటారు సార్ సూపర్ సార్ దగ్గర రేర్ కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి ఎవరికి మనం అడిగేటట్టు కస్టమర్స్ ఏ పుంజుతో ఏ పెట్టకు వేయమంటే ఆ పుంజుతో ఆ పెట్టకు చేయించి మనం వాళ్ళకి మనం సప్లై చేస్తాం చిక్స్ సప్లై చేస్తారన్నమాట లవ్లీ సార్ వ్యూవర్స్ కి ఎవరికి ఏం పుంజులు కావాలన్నా ఏం పెట్టలు కావాలన్నా ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి సార్ ని సార్ వీటి కోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే సార్ డెఫినెట్లీ సో ఇది కూడాను షార్ట్ బీకు లాంగ్ టైల్ లోకే వస్తుంది సార్ ఇగోండి సార్ బీకు ఇది ఇంకా కోత పట్టలేదండి ఇది ఎన్ని నెలల పిల్ల సార్ ఇది 11 మంత్ సార్ ఇది కూడా సేమ్ 11 మంత్ సేమ్ 11 మంత్స్ అండి ఇది మీ దగ్గర ఉన్న పిల్లనా ఇది మా దగ్గర పుట్టిందండి మీ దగ్గర పుట్టింది yes sir రైట్ సూపర్ దీని కూడా లాంగ్ టైల్ వస్తుంది ఇది కూడా లాంగ్ టైల్ వస్తుంది సార్ ఇది బ్రీడింగ్ ఎన్ని నెలలకు వస్తుంది సార్ ఇది కూడా టైల్ మోల్డింగ్ స్టేజ్ లోనే ఉందండి నియర్లీ 1 ఇయర్ కి కరెక్ట్ గా కోత పడుతుందండి కోత పట్టిన తర్వాత యాక్చువల్ గా బ్రీడింగ్ కి వస్తాయి సో ఎక్కువగా పెట్టలో పట్టా పుంజుల మీద వేయకూడదు పట్టా పుంజుల మీద పట్టా పుంజుల్ని పెట్టల మీద ఎక్కువగా వేస్తే కాలు పట్టులు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొద్దిగా ముదిరిన తర్వాత వేసుకుంటూ ఉంటామండి రైట్ మీ దగ్గర అట్ ప్రెసెంట్ సేల్ కి ఉన్నాయా సేల్కి ఇచ్చేవన్నీ కూడా ప్రజెంట్ మన దగ్గర అయిపోయాయి సార్ యాక్చువల్గా మన దగ్గర ఉన్న వాళ్ళు యూఎస్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి ఏం చేస్తుంటారంటే చిన్న చిన్న బేబీస్నే పట్టులో దిగిన తర్వాత బిఫోర్ 1 వీక్లోనే తల్లితో పాటు పట్టుకెళ్ళిపోతుంటారండి తల్లి మేము ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కువగా పూరి కోడి పెట్టలు పెడుతుంటామండి ఈ పెద్ద పెద్ద కోడి పెట్టలతో పొదిగించుకుంటా పూరి కోడి పెట్టలతో పొదిగిస్తూ ఉంటామండి సో మనకి సేలింగ్ పర్పస్లో వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది వాళ్ళకి ఇచ్చిన తర్వాత పిల్లలు బతుకుతాయి అలాగే ఈ పెద్దవారి స్కూల్ కింద మనం గుడ్లు పెట్టి చేయించడం వల్ల ఏమవుతుంది అంటే గుడ్లు అనేవి ఎక్కువగా పెడతాయి తప్పించి వాటిని పొదగడానికి వాటి బరువు వల్ల గుడ్లను పాడైపోవడానికి ఒక అవకాశం ఉంటుందండి పూరి పెట్టల మధ్య చేయించడం వల్ల మనకి ఫెర్టిలిటీ అనేది కూడా అది బాగా హ్యాచింగ్ అనేది అవుతుంది పిల్లలు ఎక్కువగా వస్తాయి సో మనం అమ్ముకోవడానికి కూడా బాగుంటుందండి చాలా చక్కగా ఉంటుంది అయితే సార్ మీరు ఆర్డర్ మీద కూర్చోబెట్టి పిల్లలు ఇస్తారు ముందే చెప్తే మనం రైట్ తప్పకుండా ఎవరికైనా మంచి బ్రీడ్ మంచి లేదా షార్ట్ బిక్ ప్యారెట్ నోస్ చిక్స్ కావాలన్నా కొంచెం సెమీ అడల్ట్ కావాలన్నా తప్పకుండా మాస్టర్ గారిని కాంటాక్ట్ చేయండి ది బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తారు ఎందుకంటే ఆయన మార్కెట్తో కాదు ఒక ఫ్యాన్సియర్ కాబట్టి ఎదుటోళ్ళు ఫ్యాన్సియర్ మనసు వాళ్ళు ఆయనకి తెలుసు కాబట్టి తప్పకుండా ది బెస్ట్ ప్రైస్ లో ఇవ్వాలని కోరుకుంటున్నాం తప్పకుండా సార్ తప్పకుండా సార్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ మీ దగ్గర రేర్ పెట్ ఉందని చెప్తున్నారు వాటి కోసం కొంచెం డీటెయిల్స్ చెప్పాలి యా సార్ ఇది వచ్చేసరికి ఇరానీ కాకులు అంటారండి దీన్ని ఓకే సో కాకులు ఏవైతే బ్లాక్ కలర్లో ఉంటాయో ఆ విధంగానే ఇంచుమించి ఇది కూడా బ్లాక్ కలర్లోనే వస్తుంది సార్ ఇవి రేర్ బ్రీడ్ అండి మన దగ్గరలో ఎక్కడ కూడా ఈ జాతులు లేవండి చూసారా పుంజు ఏ సైజులో ఉంటుందో పెట్ట కూడా ఆ సైజులోనే ఉంది సో ఇవి కూడా వచ్చేసరికి మన షార్ట్ బీక్ లాంగ్ టైల్ లాగానే ప్లస్ సో క్వాలిటీ బ్రీడ్ కూడా పనికొస్తుందండి రైట్ ఇవి చాలా రేర్ గా ఉన్నాయి వీటి నార్మల్ ప్రైస్ ట్యాగ్ ఎంత ఉంటుందో ఒక పెట్ట నార్మల్ ఈ పెట్టకి అయితే మాత్రం 10000 ఉంటుందండి ప్రైస్ ఈ పెట్ట 10000 కాస్తుంది 10000 కాస్తుంది సార్ రైట్ మీ దగ్గర ఆల్రెడీ ఇలాంటివన్నీ రెండు పెట్టలు ఉండేవా రెండు పెట్టలు ఉండేవండి ఒక పెట్ట మా ఫ్రెండ్ కి ఇచ్చేసాను సార్ రైట్ ఇది రెండో పెట్ట అన్నమాట ప్రెసెంట్ బ్రీడింగ్ చేయిస్తున్నారా చేయిస్తున్నాను సార్ ఓకే గుడ్లు పెడుతుంది గుడ్లు పెడుతుందండి ఓకే సార్ మరి చాలా బాగున్నాయి మీరు ఆల్ టైప్స్ ఆఫ్ పెట్స్ పెంచుతున్నారు మంచి నేచర్ ఉంది ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది మాకు తెలియంది ఏంటంటే మీకు దొరికింది చాలా చిన్న సమయం మీ బ్రదర్ చదువుకుంటున్నారు మీరేమిచ్చి మాస్టర్గా జాబ్ చేస్తున్నారు మరి మీకు సపోర్ట్ ఏ విధంగా వస్తుంది మీరు ఎలా చేయగలుగుతున్నారు ఇదంతా సార్ సో
ఏదైనా మనకి విల్లింగ్ ఉంటే తప్పకుండా దేనికైనా మనం సాధించవచ్చండి. కాబట్టి నేను ఏం చేస్తుంటానంటే 8:30 కాలేజీకి వెళ్ళిపోతానండి. అలాగే మధ్యాహ్నం కాలేజీకి వస్తాను. మధ్యాహ్నం కాలేజీకి వస్తాను సార్. 1 to 2 o'clock 1 hour బ్రేక్ అండి. లంచ్ చేసిన తర్వాత వీటి దగ్గరికి వచ్చేస్తుంటాను నేను. ఆ లంచ్ బ్రేక్లో చూసుకుంటానండి. అలాగే ఈవినింగ్ కూడాను నేను 6 o'clock 5:30 వస్తుంటాను సార్. సో మిగతా రిమైనింగ్ టైం అంతా కూడాను కాలేజీలో స్పెండ్ చేయగా మిగిలిన టైం అంతా కూడాను నేను వీడితోనే ఉంటాను సార్. అయితే నేను కాలేజీలో ఉన్నప్పుడు మా బ్రదర్, మా వైఫ్, మా మదర్ వీళ్ళందరూ కూడా వీటిని కేరింగ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సార్. చూసుకుంటూ ఉంటారు వాళ్ళందరి సహకారం వల్ల మేము ఇంత జాగ్రత్తగా మెయింటైన్ చేయగలుగుతున్నాం. నిజంగా అది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక ఎంప్లాయీకి ఇంత సాధించారన్నది బ్యాక్ బోన్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ. అలాగే మీరు కూడా అలాగే ఇన్స్పైర్ అవ్వండి. తప్పకుండా మీ ఫ్యామిలీస్ మీకు సపోర్ట్ చేస్తాయి. సపోర్ట్ తెచ్చుకోండి, ఇలాగే పెంచండి, చక్కగా ఆనందంగా ఉండాలి. మీరు యూత్కి ఏమైనా సందేశం అనుకుంటున్నారు? తప్పకుండా సార్. సో మన దగ్గర ఏమీ లేదు, మనం ఏమీ సాధించలేము, మనం ఇంకా సాధించాల్సింది ఉంది, ఇంకా టైం ఉంది, ఆ టైం వచ్చాక మనం సాధిద్దామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండకూడదండి. ఎందుకు అని అంటే నేను కూడా ఇంత ఫామ్ మెయింటైన్ చేసేటప్పుడు ఏం చేశాను అని అంటే ఏ ఒక్కరోజు ఇదంతా కన్స్ట్రక్షన్ అవ్వలేదండి. సో ముందుగా నేను డిసైడ్ అయ్యాను, పావురాలకి కొన్ని కేజెస్ రెడీ చేసుకున్నాను, కొన్ని పావురాలు కొన్నాను, అవి కొద్ది కొద్దిగా డెవలప్ అయిన తర్వాత ఆ తర్వాత నేను పించెస్, కాక్టైల్స్, లవ్ బర్డ్స్, ఆ తర్వాత కోళ్ళు, ఇలా స్టెప్ వచ్చానండి. ఒకేసారి 10 లక్షలు 5 లక్షలు పెట్టి మేము డెవలప్ చేయలేదండి. సో అదే విధంగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకున్న సమయాన్ని వృధా చేసుకోకుండా ఇలా చేసుకోవడం వల్ల ఆర్థిక పరంగానూ ఉంటుంది, నెక్స్ట్ మనం ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి కూడా వెళ్ళిపోకుండా ఆ టైంని ఇందులోకి మనం ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. అది నేను యూత్కి ఇవ్వాల్సినటువంటి సందేశం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా మీ సందేశాన్ని ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న ఎస్కోట అనే విలేజ్ లో ఇంత పెద్ద ఫామ్ ఉందా, ఒక బ్రదర్స్ ఇందరు ఇంత సాధించారా అన్నది నిజంగా ఇన్స్పిరేషనల్ వర్డ్స్. చాలా అంటే చాలా, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒకసారి విజిట్ చేద్దామని కాల్ వచ్చింది అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక చూసి నా మైండ్ నిజంగా బ్లాక్ అయిపోయింది. ఐ వాజ్ జస్ట్ షాకింగ్ అన్నమాట. సో మీరు కూడా చెయ్యొచ్చు, సాధించగలరు. ఒక చిన్నపాటి స్థాయి నుంచి అట్ ప్రెజెంట్ ఇంత స్థాయికి వచ్చి మంచి మంచి బ్రీడ్స్ పెంచి ఆల్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ పెంచి అందరికీ సర్వ్ చేస్తున్నారు. మరి మీకు కూడా సార్ ప్రత్యేక ధన్యవాదాలండి. మమ్మల్ని మా ఫామ్ ని చూపించినందుకు, అలాగే మా లాంటి వాళ్ళని ఇంకా తయారు చేయడానికి మీ ఫామ్ ద్వారా అవకాశం వచ్చినందుకు మీ ఛానల్ కి మా ప్రత్యేక అభినందనలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి శశి గారు మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎటువంటి సేల్ వీడియోస్ ఉన్నా సార్ వైపు నుంచి నేను పోస్ట్ చేస్తాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా ఏంటి, సార్ 24/7 వాట్సాప్ లో అవైలబుల్ ఉంటారు. కాల్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి అప్పుడప్పుడు అవ్వకపోవచ్చు. వాట్సాప్లో మీ మెసేజ్ని సెండ్ చేయండి. శశిగారి నంబర్ కూడా మీకు పెడతాను స్క్రీన్ మీద, శశిగారికి కూడా సెండ్ చేయొచ్చు. ఏం డౌట్స్ ఉన్నా సరే మీకు సపోర్ట్ చేస్తారు. మీరు ఏమైనా పెంచుకోవాలనుకుంటే సజెషన్స్ ఇస్తారు, మీకు కావాలంటే బర్డ్స్ కూడా ఇస్తారనమాట. సో మరి ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండండి, చక్కగా చూస్తూ ఉండండి. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి. కీప్ ఆన్ స్మైలింగ్, కీప్ లవింగ్ నేచర్. నేచర్ విల్ లవ్ యూ ఎ లాట్. నేచర్ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు మీరు నవ్వుతూ ఉన్నప్పుడు. సో మీ అందరికి ఈరోజు సెలవు తీసుకున్నాను. నూర్ ఫ్రమ్ ద టూ బ్యూటిఫుల్ కింగ్స్ అండ్ హార్ట్స్ ఆఫ్ ది నేచర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరిద్దరికీ మీ అందరికీ నమస్కారం.